జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము, సాంఖ్యయోగము, 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, పనులు చేస్తూ ఉన్నా మనస్సు చెదరకుండా ఉండేటటువంటి స్థితిని యోగము అని అంటారు. మనస్సు వికలము చెందకుండా ఉండేటటువంటి స్థితిని యోగము అని అంటారు. అయితే ఈ మనస్సు చెదరకుండా ఉండటం ఎట్లా అంటే, దానికి ఒక సాధన ఉంది. ఏం చెయ్యాలి? మనస్సు మీద ఒత్తిడి తగ్గించాలి. ఒత్తిడి ఎట్లా పెరుగుతోంది మనస్సుకి? మనస్సుని చాలా విషయాలతోని మనం ముడివేస్తూ ఉన్నాం. అలా ముడివేయటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాన్నే మనం మానసిక బంధము అని అంటాం. అర్జున, ఇప్పుడు నీ మనస్సుని నీ బంధువులతోని, నీ రాజ్యంతోని, నీ ఆస్తిపాస్తులతోని, నీ మిత్రులతోని బంధము ఏర్పరుచుకొని ఉన్నావు. మానసిక బంధం వాటితో పెట్టుకున్నావు. అంటే మానసికమైనటువంటి పట్టు వాటి మీద పెట్టుకున్నావు. నువ్వేం చేయాలంటే ఆ మానసికమైనటువంటి బంధాన్ని తొలగించుకో. దైహికంగా కాదు, బాహిరంగా కాదు. బాహిరంగా దైహికంగా బంధం ఉండనివ్వు. వాటిని వదిలివేయమని చెప్పట్లేదు నేను. మానసికమైనటువంటి పట్టుని మొత్తం అంతా వదిలివేయి. అప్పుడేమవుతుంది? ఆ ఒత్తిడి తగ్గిపోయింది. సరే, ఇంకొక 2వ ఒత్తిడి ఉంటుంది ఎప్పుడైనా నీకు. అదేమిటంటే, ఏ పని చేస్తున్నా ఇందులో జయం రావాలి అనేటటువంటి ఒక కోరికతోనే ఒక ఒత్తిడి పెరుగుతుంది. పని వల్ల సుఖం రావాలని, లాభం రావాలని, జయము కలగాలని, వీటి వల్ల కూడా నీ మీద, నీ మనస్సు మీద ఒత్తిడి పెరుగుతుంది. కనుక పనులు చేసే కంటే ముందర నీ మనస్సుని సిద్ధం చేయాలి. ఏమని? జయం కలిగినా అపజయం కలిగినా నేను సమస్థాయిలో ఉంటాను, నేను చెదరను అనేటటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిని నువ్వు తెచ్చుకోవాలి. జయాపజయాలకు, లాభ నష్టాలకు మనస్సు చెదరకుండా ఉండేటటువంటి స్థితి, దానిని సంతతము దానికి ఆ రకమైనటువంటి పాఠం చెబుతూ ఉంటే మనస్సుకి ఒకనాటికి ఆ మానసికమైనటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది, సమస్థితి ఏర్పడుతుంది. అంటే జయాపజయములను సమానముగా స్వీకరించేటటువంటి స్థితి నీ మనస్సుకు వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఒత్తిళ్ళు తగ్గాయి నీకు. మానసికంగా నువ్వు పెట్టుకున్నటువంటి బంధము ఎన్నింటితోనో వాటన్నింటినీ తొలగించుకున్నావు కనుక ఆ ఒత్తిడి తగ్గింది. జయాపజయములు, లాభ నష్టాల వల్ల, సుఖదుఖాల వల్ల వచ్చేటటువంటి ఒత్తిడిని కూడా తొలగించుకున్నావు. ఇలా నీకు మనస్సు ఒక మంచి సమస్థాయిని పొందుతుంది, సమస్థితిని పొందుతుంది. కనుక ఇప్పుడు నువ్వు ఏ పనులు చేసినా మనస్సు చెదరదు. నీ విహితమైనటువంటి నీ ధర్మాన్ని,
నీ వృత్తి ధర్మాన్ని, నీ ఉద్యోగ ధర్మాన్ని, నీ జాతి ధర్మాన్ని, నీ కుటుంబ ధర్మాలను, వేటిని కూడా నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ నీ మనస్సు చెదరకుండా ఉండేటటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది. అలా చేసుకో, దానినే యోగము అని అంటాం. అంటూ పరమాత్మ మనందరికీ మన మనస్సు వికలము చెందకుండా ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి సాధనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. భగవానుడు చెప్పినటువంటి ఈ సాధన మనము ఆచరించేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు
ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.